గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు పాటించని రాజకీయ పార్టీ నాయకులు అభ్యర్థుల ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఈసీ స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందంటున్నారు. వచ్చే 48 గంటల్లో ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు అభ్యర్థులు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మనం చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం 6 గంటల వరకునే ఎన్నికల ప్రచారాలు నిర్వహించాలి అంటూ కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఒక పక్క ఇప్పుడు కేసీఆర్ బహిరంగ సభ, అలాగే రేపు అమిత్ షా పర్యటన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవ్య, ఎలక్షన్ కమిషన్ మరోసారి స్పష్టం చేసింది, నిబంధనల ప్రకారం కూడా రేపు సాయంత్రం 6 గంటల లోపు ఎన్నికల ప్రచారం ముగియాలి. 1వ తేదీన పోలింగ్ ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందుగా 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రతి పార్టీ అభ్యర్థి కూడా ఈ నిబంధనను తూచా తప్పక పాటించాలని మరొకసారి ఎన్నికల సంఘం అందరినీ కూడా గుర్తు చేసింది. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం చాలా హోరాహోరీగా బల్దియా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పోటీ సాగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటించకపోతే మాత్రం తప్పకుండా వారిపైన చర్యలు ఉండబోతున్నాయి అనేది. ఎందుకంటే చివరి రోజున పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయాలని చెప్పి ప్రధానంగా టీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రేపు ప్లాన్ చేశాయి. హేమాహేమీలు అయినటువంటి నేతలందరూ కూడా రేపు డివిజన్లలో ర్యాలీస్ కావచ్చు, సభల్లో మాట్లాడేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే వీరందరూ కూడా సమయం లోపే ముగించాల్సి ఉంటుంది. అలానే హైదరాబాద్ ఏతరులు ఎవరైతే ఉంటారో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కాకుండా కూడా వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రచారం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఈ నిబంధనలన్నీ కూడా ఇక్కడ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనిపైన మరోసారి చేశారు, డైరెక్ట్ గా సభలు సమావేశాలే కాకుండా అన్ని రకాల ప్రచారాలను కూడా నిలుపుతీయాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. రేపు అమిత్ షా కూడా రాబోతున్న నేపథ్యంలో రేపు ఆయన పర్యటన కూడా సాగబోతోంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే రేపు సాయంత్రం లోపు ఆయన షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. ఇవాళ టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఒకవైపు ఉంది, రేపు కొన్ని చోట్ల సభలు సమావేశాలు కూడా వారు కూడా ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఓవరాల్ గా మాత్రం ప్రచారం చివరి అంకానికి పీక్స్ లో సాగుతుంది. హై వోల్టేజ్ లో కూడా ప్రచారం సాగుతున్నటువంటి ఘట్టం రేపు సాయంత్రంతో తెరపడబోతోంది. శ్రావ్య, రైట్, శ్రీహరి, థ్యాంక్ యూ.